గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి ఏం సార్ గవర్నమెంట్ మారింది కొత్త గవర్నమెంట్ వచ్చిందని మీరు కూడా మొక్కు తీర్చుకొచ్చినట్టున్నారు మొక్కు మనకేమి ఉండదండి ఇది వేరే మా పర్సనల్ ఇది మాకు పుట్టెంటికలు కంపల్సరీగా తిరుపతిలోనే తీయాలి అందుకని మా బాబుది అక్కడికి వెళ్ళి పనిలో పనిగా చేయించుకున్నాను తప్ప ఇదేమి జగన్మోహన్ రెడ్డి దిగిపోతే నేను గుండి చేయించుకుంటాను పవన్ కళ్యాణ్ అధికారంలోకి ఎక్కి అసెంబ్లీ గేట్ని దాటుకొని వెళ్తే నేను తిరుపతి నడిచి వస్తాను అవి ఏం అదే ఇప్పుడు ఎవరిని చూసినా సరే తిరుపతి వెళ్ళటం ఒక ట్రెండ్ అయిపోయింది కదా ఎలక్షన్స్ వచ్చినాక వైఎస్ఆర్సీపీ సిపి ఓడిపోయిందని తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ గెలిచాడని చెప్పి జగ జనసేన వాళ్ళు వెళ్తున్నారు కదా సో అందుకని మొన్న మొన్న వెళ్తూ కార్ లో చూ చూశాను పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని పాదయాత్ర చేసుకుంటా తిరుపతి వెళ్తున్నాడు మొక్కుందని వెళ్తున్నాడు అట్లాగనే తెలుగుదేశం జెండాలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు మొన్నటికి మొన్న మరి జగన్మోహన్ రెడ్డి అనే దుష్టపాలకుడు దిగిపోతే మేము తిరుపతి మళ్ళీ పాదయాత్ర చేస్తామని అమరావతి రైతులు కూడా మళ్ళీ మొదలు పెట్టారు కదా అదే అంటున్నాను అందుకే అందరూ కూడా ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతి వెళ్తా ఉన్నారనమాట కారణాలు కారణాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం లేకపోతే చంద్రబాబు రావటం పవన్ కళ్యాణ్ గెలవటం ఇలా రకరకాలు చెప్తున్నారు సో ఎటు చూసినా సరే ట్రెండ్ అంతా కూడా తిరుపతి ట్రెండ్ పడతా ఉంది యా అంటే కలియుగ దైవం వెంకటా చలపతి అని కదా మనకి అవును అవును కాకపోతే అందుకని ఆయన దగ్గరికి మొక్కులు నేర్చుకుంటానికి వెళ్తూ ఉంటారు అదే మనం గవర్నమెంట్ మారింది అంటే మళ్ళా ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది అన్ని కూడా బాగుంటాయి అని ఆనందంగా ఉండే లోపలే మళ్ళా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చేసినట్టుగా విష ప్రచారం చేస్తానే ఉన్నారనమాట అంటే కనీసం కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి ఒక రెండు నెలలు మూడు నెలల్లో టైం ఇద్దామని కూడా లేకుండా మొదటి రోజు నుంచే ఇలా విష ప్రచారం మొదలెట్టేశారు ఒకటని కాదు ఫేక్ ఎలర్ట్లు ఫేక్ ఎలర్ట్లు అసలు ఏ రోజు చూసినా సరే ట్విట్టర్ లో గాని వాట్సాప్ లో కానీ ప్రతిసారి అనమాట అది వాళ్ళు మొదలెట్టింది ఎక్కడండీ తిరుపతితో మొదలెట్టారు అప్పుడు తిరుపతి ఏదో మూడు వందల దర్శనం అనో లేకపోతే ఇంకోటి ఏదన్నా మొదలెట్టారు అలా ప్రతి దాని మీద ఫేక్ ప్రచారాలు చేసుకుంటానే వెళ్ళిపోతా ఉన్నారు ఈవెన్ ఇప్పుడు పెన్షన్ల మీద చేస్తా ఉన్నారు మిగతాటి మీద చేస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళకి అంటే అధికారం పోయినా సరే వాళ్ళు చేసిన పనుల్ని జనాలు తిప్పికొట్టినా సరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాట్లేదు సార్ ఇంకా అదే ఫేక్ ప్రపంచంలో ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు బుద్ధి జ్ఞానం అనేది కాదండి ఇది వాళ్ళ రాజకీయం రాజకీయం అనే దానికి ఒక పరమ పవిత్రమైన అర్థం ఉంది దాన్ని పరమ భ్రష్టు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు చిన్న చితకంగా రాజకీయం చేయటం మూలాన ప్రజల్లోనే రాజకీయం అంటే ఎలా మారిపోయిందంటే అది ప్రజా పాలనకు ఉపయోగపడే విషయం అనేది కానీ అది అది రాజనీతి శాస్త్రం ఇలాంటి అర్థాలన్నీ పోయి రాజకీయం అని అంటే వాడేదో మంతనాలు చేసి మభ్యపెట్టి మాయ చేసే పనులు చేస్తూ ఉన్నాడు పక్కనోడి కింద మంటబెట్టి పుల్లలు పెట్టే పని చేస్తా ఉన్నాడు ఇది మోడీ అమిత్ షా చేస్తుంటారు చూడు అది అలాంటివి లేకపోతే ప్రతిపక్షాలని లేకుండా నిరువురించేసేయటానికి వాళ్ళని ఎక్కడ తలెత్తుకొని తిరగకుండా చేసేయటానికి వ్యవస్థల్ని వాడుకోవటాన్ని రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తుంటాడో ఇలాగ అర్థం మారిపోయింది రాజకీయం అనే దానికి పరమ పవిత్రమైన దాన్ని భ్రష్టు పట్టించేసి అభాసు పాలు రాజకీయం అనే దాన్ని ఇక అలాంటి రాజకీయాల్లో ఒక భాగం ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే విష ప్రచారాలు వాళ్ళు చేసే విష సంస్కృతులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు ఏ రోజు అధికారంలో ఉందనుకోండి ఆ రోజు భజన మొదలు పెడతారు ఆ భజన కార్యక్రమం అయిపోగానే ఇక మళ్ళీ ఇదిగో స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు ఇది ఉంటుంది చూడండి మోడ్ మారుతా ఉంటుంది మనం ఏదైనా ఒక ఆ స్పీకర్ టేబ్రిక్ కార్టర్ లాంటివి ఇలాంటి ఏదో ఇప్పుడు కొత్త డివైసెస్ వచ్చినాయి ఆ డివైసెస్ లో ఒక్కొక్కసారి స్విచ్ నొక్కుతూ ఉంటే అది వెరైటీ ఆఫ్ ఇది పడుతుంది కీబోర్డ్ లో కూడా ఉంటుంది ఒక స్విచ్ నొక్కితే రిథమ్ రావాలి ఒక స్విచ్ నొక్కితే డ్రమ్స్ రావాలన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు విష ప్రచారం అనే ఒక ను ఆన్ చేశారు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని అనేది మరి ఇదేనేమో మరి ఈ బటన్ నొక్కుతున్నాడేమో ఇలాంటి బటన్ ఏదన్నా నొక్కటం ఇప్పుడు వీళ్ళు కూడా మొదలు పెట్టారు విష ప్రచారం అనే ఒక బటన్ నొక్కేశారు ఆ ఇంక అందులో ఇక పెట్టురేకపోతూ ఉన్నారు మొన్నటికి మొన్న జరిగిన రామోజీ సంస్మరణ సభని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వ్యాపారస్తుడు అయిన రామోజీ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి సంస్మరణ సభ చేస్తారా అని అందులో కూడా పచ్చి అబద్ధాలే పన్నెండు కోట్లు దానికి ఖర్చు అయినట్టుగా ఎక్కడ ఏం లేదు ఆ యాడ్లకు కానీ ఆ సభకు కానీ ఖర్చు అయింది మొత్తం కలిపి కోటి ఎనభై లక్షల ఖర్చు ఒక రామోజీ లాంటి మహా అద్భుతమైన వ్యక్తి యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే ఎక్కడ తన జీవితాన్ని పయనం స్టార్ట్ చేశాడో ఎక్కడ ముగించాడో మనందరం కళ్ళెదురుగా చూసాం ఈనాడు పేపర్ అనేది కూడా ఎంత విలువలకు సంబంధించిన పేపర్ అనేది కూడా అందరికీ తెలిసిందే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లాంటివి కానీ తెలంగాణ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఈటీవీలో వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా నిజమైతేనే వస్తుంది అనేలాంటి ఒక భావాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు ఎందుకంటే మీడియాలో మోస్ట్ ఆఫ్ ది మీడియా మొత్తం ఫేక్ ప్రచారాలతోటే ఉంటుంది పుకార్లని బేస్ చేసుకొని చేసేది కానీ కొన్ని కొన్ని అర్జెంటుగా నిజమైపోయాయి ఉంటాయి అలాంటివి కొన్ని ఉంటాయి కానీ ఈటీవీలో వచ్చిందంటే మంచిది న్యాయమైన వార్త అన్నట్టుగా ఉంటుంది వార్తలేనా మిగతా చాలా ఉన్నాయి కదా ఇలాంటివి ఆయన ఒక సామాజిక బాధ్యత సాంస్కృతిక బాధ్యత కూడా తీసుకున్నారు తెలుగు ఈ రోజుకి కూడా ఈ రకంగా మనం మాట్లాడగలుగుతున్నాం అని అంటే ఈనాడు పేపర్ చదివితే ఇలాంటి తెలుగు వస్తుంది వాళ్ళ విపుల చతుర అనే ఉంటాయి కొన్ని విపులంటే షార్ట్ స్టోరీస్ తోటి ప్రింట్ అయ్యే ఒక బుక్ మంత్లీ బుక్ చతుర అని అంటే ఫుల్ లెంత్ నావెలు వీటన్నిటినీ చదివాం తెలుగు వెలుగు అని దాంతో తెలుగుని అభివృద్ధి చేయటం కోసం ఆయన గరకపాటి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి చమక్కులు కావచ్చు మిగతా వాటన్నిటిని ఈ తరం వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పింది మరి ఈనాడు రామోజీరావే దాంతో అంతతో ఆగిపోయిందా సరే మొన్న వీళ్ళు చేశారు పన్నెండు కోట్లు ఖర్చు అని అది కోటి ఎనభై లక్షలు కానీ వాళ్ళ అబ్బాయి కిరణ్ ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజధాని ఇంకా నిర్మితం కాలేదు కాబట్టి రాజధాని నిర్మాణం కోసం పది కోట్లు విరాళం ఇచ్చాడు ఒక కోటి ఎనభై లక్షలు పెట్టి ఓ సభ పెడితే పది కోట్లు విరాళం వచ్చింది కదండి ఆ కుటుంబం నుంచి పోనీ ఇదొక్కటేనా అంటే రామోజీరావు ఈ ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ అధికారంలో సీఎంగా ఉన్నాడో కరోనా వచ్చిన టైంలో మరి చ ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ప్రభుత్వానికే ఆయన పది కోట్లు విరాళం ఇచ్చాడు సామాజికంగా ఉపయోగపడతాయి మన దగ్గర ఉన్న డబ్బులు అని అలాంటి మనిషి మీద కూడా విష సంస్కృతి ఒక ఉన్నతమైన పేపర్ ఈనాడు అని అనుకుంటే దానికి పోటీగా తీసుకొచ్చిన ఒక సాక్షిని ఈ రెండింటిని మనం చూస్తాం ఉన్నాం కదా సాక్షి అంటే ఏమిటి ఈనాడు అంటే ఏమిటి అనేది ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసంతో తెలిసిపోతా ఉంటది జగన్మోహన్ రెడ్డి భిన్నాభిప్రాయ భావాలు ఎలాంటివి ఎలా ఉంటాయి అనేది ఆయన ఏం చేయదలుచుకుంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలు పెట్టేస్తాడు మొన్నటికి మొన్నే కదా ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చెప్పలేక చెప్పలేక చెప్పాడు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేస్తే అంత భూములు వస్తాయి అక్కడ రాజధాని కట్టేద్దాం అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నా నాశనాన్ని కోరుకొని మరి పైన ఉన్న మోడీ వాళ్ళ అమిత్ షాలో అయితే దాన్ని ప్రైవేట్ పరం చేద్దామని వాళ్ళ వాళ్ళకున్న ఆశల మేరకు వాళ్ళు చేసుకున్నారు ఏదానికో అంబానీకో కట్టబెట్టేసేస్తే ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మనకి తిరిగి వస్తాయనో ఏ దేనికోసమనో ఈయన అసలు అసలు స్టీల్ ప్లాంటే లేకుండా చేసేస్తే ఆ భూములన్నీ వచ్చేస్తాయి ఎక్కడ భూములు ఉంటాయి ఎక్కడ గన్లుంటాయి ఎక్కడ అక్రమ మైనింగ్ ఉంటుంది వీటన్నిట్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటారు మరి విష ప్రచారం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అసలు ఆ పార్టీ మెయిన్ బేస్గా ఆ పార్టీ మొదలయ్యిందే ఒక అవినీతిని నమ్ముకున్న ఒక వ్యక్తి యొక్క మనుగడని ముందుకు సాగించటం కోసం ఆ పార్టీ మొదలైంది ఆ పేపర్ కానీ ఆ టీవీ కానీ ఆ పార్టీ కానీ మొత్తం అవినీతిమయం అవినీతి సొమ్ముతోటి వాళ్ళు ఇప్పుడు ఈరోజు అధికారంలోకి రావటంకి ప్రయత్నం చేసే ఒక ప్రయత్నానికి ఇవి ఇవన్నీ టూల్స్గా ఉపయోగపడ్డాయి అందులో సోషల్ మీడియా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సోషల్ మీడియా అనే దాని మీద పెద్ద ప్రజలకు అవగాహన లేక అందులో వచ్చేది కూడా నిజమే అని రోజులు వచ్చేసి ఈ రోజుకి తేలిపోయింది కదా అందులో వచ్చేది తొంభై తొమ్మిది శాతం అబద్ధమే ఎక్కడో ఒక చోట ఒకటి మాత్రమే నిజం ఉంటుంది అనేది అందులో ఆ తొంభై తొమ్మిదిలో మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే ఉంటుంది మొన్న మొన్నటి దాకా సజ్జల భార్గవ్ రెడ్డి ఏమేమి ప్రచారం చేశాడో మొత్తం చూశాం కదా వాటన్నిటిని చూసింది ఇప్పుడు ఎక్కడికో జంప్ అయిపోయాడు అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఏమేమి ఉన్నాయో మొత్తం బయటకు తీస్తా ఉన్నారు ఈ కేసులు ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దురాగతాలు వీటన్నిటినీ బయటకు వచ్చే లోపే ఈ ప్రభుత్వం మీద ఒక పెద్ద బురద చల్లాం అనుకోండి వాళ్ళు తీసే కేసులు కానీ మిగతా ఏవైనా ఉంటే వాటన్నిటికీ ఇదిగో మేము మేము వాళ్ళ మీద ఇలా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తిరిగి ఇలా ఇదిగో ఇలా చేస్తా ఉన్నారని అప్పుడు ఇంకో మరొక దుష్ప్రచారం చేసుకోవటానికి వీలుంటది అనే దానికోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది అసలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిందని ప్రజలు నమ్మారు గాని ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదుగా అదే ఇలా విషప్రచారం ఎంత దరిద్రంగా ఉంటుందంటే సార్ అసలు అంటే కొన్ని మనం చేసేటప్పుడు కూడా ఆలోచించాలన్నమాట ఇది చేస్తంటే ప్రజలు నమ్ముతారా నమ్మరా అని వీళ్ళు వైజాగ్లో రెండు వందల బెడ్ ఉన్న ఒక హాస్పిటల్ని అమ్మేస్తున్నారని చెప్పి విషప్రచారం మొదలు పెట్టారు హాస్పిటల్ని ఎవడన్నా అమ్మేస్తాడు అసలు అది మనకు పాసిబిలిటీ ఉంటుందా ఇప్పుడు తాక ఏమన్నా అనుకుంటే మ్యాక్సిమం తాకట్టు పెట్టుకుంటారేమో వీళ్ళు పెట్టినట్టు తాకట్లు నిన్న అనిత గారు చెప్తా ఉన్నారు కదా సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉందని చెప్పి అలా తాకట్టు పెడతారా కానీ అమ్మేస్తారా అసలు విష ప్రచారాలు అంటే ఎలా అయినా సరే డెస్పరేషన్ ఎంత కనబడుతుందంటే కుదిరితే రేపొద్దున చంద్రబాబుని దింపేసి మళ్ళీ మేము అధికారంలోకి రావాలి అంత డెస్పరేషన్లో కనబడతా ఉన్నారు వీళ్ళకి డెమోక్రసీ ఒకటి ఉంటుంది డెమోక్రటిక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి మనం ఓపిక్గా ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఏమైనా తప్పులు చేస్తారేమో దాన్ని ఎత్తి చూపాలి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని లేదు ఎలాగోలా అబద్ధ ప్రచారాలు చేద్దామనేది భావనలోనే ఉన్నారు కరెక్టే అబద్ధ ప్రచారాలు చేసి ఏదో ఒక రకంగా కాదు లాగి పడేస్తే వాళ్ళు తలకాయ ఏం ఏమి చూద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం కానీ ప్రజలు ఏ రోజైతే అర్థం చేసుకుంటారో ఆ రోజు మరి ఇవన్నీ నడవో కదండి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డికి పదమూడు సీట్లు పదకొండు సీట్లకి కన్ ఆయన పరిమితం కావాల్సి వచ్చింది కాకపోతే ఓటు బ్యాంకు బాగానే వచ్చింది నలభై శాతం ఓటు వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడు అది కూడా లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పటి వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన వికృత క్రీడల మూలంగానే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్ల పరిమితం అవ్వాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసింది వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి నాశనం చేసింది ఆయన పెట్టుకున్న సలహాదారులు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసింది ఆయన చుట్టూతున్న వంది మాగదులు ఈవెన్ సద్దల రామకృష్ణారెడ్డి కానీ సీఎంఓ ఆఫీస్లో ఉండే ధనుంజయ్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని అంటే ఆ అపాయింట్మెంట్ను కూడా అమ్ముకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారండి ఎంత ఇస్తావు అని అడిగారట మరి అప్పుడెప్పుడో రోజాకను మా విడతల రజనీ గారికి మంత్రి పదవి వచ్చినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ని యాభై వేలకు అమ్ముకున్నారని పుకార్లు వచ్చేవాళ్ళ మీద అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ని అమ్మే స్థానిక బయలుదేరాడు కదా ఇంకేం బాగుపడుతుంది ఆ పార్టీ అవినీతి పునాదుల మీద లేచిన ఒక భవనం ఎప్పటికైనా కూలిపోవలసిందే అవినీతి అనేది ఒక విష పురుగు అది ఖచ్చితంగా సిమెంట్నైనా ఇనువునైనా భూమినైనా మనిషినైనా ఆకాశాన్నైనా భూగోళం మొత్తాన్నైనా పాలపుంతనైనా సరే మింగేయగలదు అది అవినీతి అంటే అవినీతి ఏ స్థాయిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉందంటే వాళ్ళ ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు అవినీతి అనే స్థాయిలో ఉంది ఇక వాళ్ళు ఇలాంటి విష ప్రచారాలు నమ్ముకోకేం చేస్తారు డెఫినెట్గా సార్ అంటే కాకపోతే ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఉన్నంత అమాయకంగా లేరు అందులో అప్పుడు తెలుగుదేశం కూడా వీళ్ళ సోషల్ మీడియాని కౌంటర్ చేయడంలో తెలుగుదేశం కూడా విఫలమైంది ఇప్పుడు తెలుగుదేశం కూడా అందులో రాటు తెలియదు కాబట్టి కంపల్సరీ వీళ్ళ వేష ఎక్కడికక్కడ చెక్ చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ ఫేక్ అలర్ట్లు కూడా ప్రజలకి అర్థమయ్యేలా చూపిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి మాత్రం ఎప్పటికన్నా మానుకోపోతే మనకి కేసీఆర్ని టీఆర్ఎస్ని కనుక ఎలా అయితే మూల కూర్చోబెట్టారో ప్రజలు ఎలా అయితే దాన్ని ఒక మూలన పడేశారో కూడా ఇంకా అదే స్థితికి తీసుకొస్తారు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి తీసుకురావటం కాదండి స్థితికి వచ్చేసింది ఆల్రెడీ అంటే ఓట్లు వచ్చేసింది అంటే కేసీఆర్ కూడా మొన్న ఆయన ఆయనకు కూడా మంచి సీట్లు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వచ్చాయి సీట్లు మరి చూడండి అలా పోల్చుకుంటే మరి అది ఎక్కువ వల్ల సీట్లు ఏం లేదు వీళ్ళందరికీ అంటే ఒక ఏరా వస్తుంది మాలు మనకి పాతకాలం నుంచి చెప్పుకుంటాం రాతి యుగం ఈ స్వర్ణ యుగం ఇట్లా చెప్పుకుంటాం చూడండి అవును ఎనుప యుగం ఇట్లాగా అలాగా ఈ ఒక ఒక అవినీతి యుగం నడిచింది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఏది తెలంగాణలో ఇరవై మూడు దాకేలే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అవినీతి యుగం నడిచింది దేశంలో ఆల్రెడీ నడుస్తానే ఉంది అది మాత్రం పోలేదు ఇంకా ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది అది కూడా పోతే మళ్ళీ ప్రక్షాళన జరుగుతుంది అని అనుకుంటూ ఏదైనా ఒక అడుగు ముందుకేద్దామని అనిపించేదానికి బాగా హోప్ ఉండేది ఇప్పుడు అది కూడా పోలేదు కాబట్టి ఇక మళ్ళీ వీళ్ళు విజృంభిస్తే మళ్ళీ మన ప్రభావం ఎక్కువ అవుతుందేమో అనే ఆశలు వీళ్ళల్లో ఉంటాయి ఆశని చంపేయాల్సింది మొన్నప్పుడు ఆ అయన్న పాత్రుడు స్పీకర్ కాకముందు కొన్ని మాటలు చెప్పాడు చూడండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు చచ్చేదాకా కొట్టాలి అని జగన్మోహన్ రెడ్డిని కాదు అసలు అవినీతిని కొట్టాలి అవినీతిని ఆశ్రయించిన నాయకుల్ని కొట్టాలి చచ్చేదాకా కొట్టాలి చావ కొట్టాలి అది ఏ దేశంలో ఎక్కడున్నా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి ఎక్కడున్నా సరే ఈ అవినీతి నాయకుల్ని మొత్తం చచ్చేదాకా కొట్టాలి చావగొట్టాల్సిందే అప్పుడు గాని మళ్ళీ రాజకీయం అనే మాటకి అర్థం బాగుపడదు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వాడు రాజకీయాలు చేస్తాడు రా వాడంత రాజకీయ నాయకుడు కూడా లేడురా బాబు వాడు పెద్ద రాజకీయ వాది అన్నట్టుగా మాట్లాడుతుంటే ఏం ఎటుపోయిందో అర్థం అంత అయోమయం గందరగోళం డెఫినెట్గా ఎందుకంటే అవినీతిని లేకపోతే అక్రమార్జన్ కూడా ఒక గొప్ప రాజకీయంగా చెప్పుకుంటా ఉన్నారు జనాలు దాన్ని కూడా ఒక ఒక రాజకీయంగా చూస్తూ ఉన్నారు అది మాత్రం డెఫినెట్గా అవేర్నెస్ క్రియే క్రియేట్ చేయాలి సార్ అది ప్రజల అవగాహన కల్పించాలి అండ్ అలాగే ఇప్పుడున్న పాలకులు కూడా దాని మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి వాళ్ళకి సింపతి వస్తుందనో ఏదో వస్తుందని చెప్పి వాళ్ళని పక్కన పెడితే మాత్రం పొద్దున ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయ్యే చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్